పండుగంటే ఆనందం దీపావళి పండుగంటే ఆనందంతో పాటు ఐశ్వర్యం లక్ష్మీదేవి కరుణా కటాక్షం ఈ పండుగకు ఇంటి ముందు దీపాలు పెట్టి చీకటిని పారదోలుతారు హెచ్ఎల్సి సభ్యులు నిరుపేద జీవితాల్లో చీకట్లను పారదోలి వెలుగులు నింపుతున్నారు సమాజంలో పేద ప్రజలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో సామాజిక బాధ్యతగా మహిళలంతా ఏకమయ్యారు సేవాభావంతో 10 మందికి స్ఫూర్తిగా నిలవాలనే ఆకాంక్షతో తమ వంతు నిధులు సమకూరుస్తున్నారు రకరకాల కార్యక్రమాల ద్వారా వచ్చిన నిధులతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు విద్య వైద్యం ఇతర మౌలిక సదుపాయాలను ప్రధాన అంశాలుగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు హైదరాబాద్ లేడీస్ సర్కిల్ సమాజ సేవకు పరితపిస్తున్న మహిళా బృందం ఓవైపు కుటుంబ బాధ్యతలు మరోవైపు ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేస్తూ తమ వంతుగా సమాజ సేవకు కృషి చేస్తున్నారు ఏక్తా అగర్వాల్ హెచ్ఎల్సికి చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు డిజిటల్ లైట్లు క్యాండిల్స్ విక్రయాలు జోరుగా నడుస్తున్న ఈ రోజుల్లో మట్టి వాసనను మళ్ళీ పరిచయం చేస్తున్నారు వ్యాపారం సరిగా సాగక దీవాళా తీసిన కుమ్మరి ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు మట్టి దీపాలు కొనేందుకు ఆసక్తి కనబరచని వాళ్లకు కొత్తగా వాటిపై పెయింటింగ్ వేసి మోడర్న్ టచ్ ఇచ్చి అమ్ముతున్నారు ఇలాంటి వాళ్ల దగ్గర పెద్ద మొత్తంలో దీపాంతలు కొని వాటిపై చిత్రాలు గీస్తున్నారు మట్టి దీపాంతలకు మోడర్న్ టచ్ తో కార్పొరేట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు లేడీస్ సర్కిల్ 43 13 మెంబర్స్ ఉన్నాం లేడీస్ సో గత ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది ఫామ్ అయ్యి ఈచ్ ఇయర్ ఒక్కొక్క ప్రాజెక్ట్ లాగా తీసుకుంటాం అన్నమాట ఈ ఇయర్ ఏమో దీపావళికి క్రాకర్స్ సోల్ చేసాము ప్లస్ దీపాలకి కలరింగ్ చేసి అమ్ముతున్నాము ఫర్ కార్పొరేట్ సెటప్స్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కొంటున్నారు సో ఈ ఫండ్స్ అంతా మేము రేస్ చేసి వీఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇట్ టు అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అనమాట వాళ్ళ చదువుల కోసం లైక్ ఫస్ట్ ప్రయారిటీ మేము గత ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ చిల్డ్రన్కి వాళ్ళకి ఉపయోగం పడేటట్టు ఆ మనీ ఆ ఫండ్స్ అంతా వాళ్ళకి ఇస్తున్నాము సెకండ్ వచ్చేసి ఈసారి ఈ ఇయర్ నుంచి స్పెషల్ స్కూల్ ఫర్ మెంటలీ హ్యాండిక్యాప్ పిల్లలు ఉందండి అమీర్పేట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ వాళ్ళది ఆ పిల్లల చదువు కోసం కానీ స్కూల్ మెయింటెనెన్స్ కోసం కానీ ఇస్తున్నాము సో ఈ రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము ఈ ఇయర్ లాస్ట్ ఇయరే సక్సెస్ఫుల్ అయిందండి చాలా పెద్ద కంపెనీస్ కొన్నారు హెచ్ఎస్బిసి వాళ్ళందరూ కొన్నారు ఈ ఇయర్ కూడా బాగానే డిమాండ్ వచ్చింది అంటే మేమే సొంతగా కలరింగ్ చేసి కొందరిని హైర్ చేసి 13 మంది లేడీస్ ఈ దీపావళి క్రాకర్స్తో పాటు ఈ దియాస్ కూడా అమ్ముతున్నాం అనమాట సో ఐ హోప్ ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది ఫర్ అ గుడ్ కాస్ అది మా మెయిన్ ఆబ్జెక్టివ్ దీపావళి పండుగ సందర్భంగా కొత్త బట్టలు పిండి వంటలు సాయంత్రం పూట అందమైన దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు కలకలలాడుతుంది మరి తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి ఏంటి పేదరికంలో మగ్గుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అలాంటి అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు హైదరాబాద్ సర్కిల్ లేడీస్ దీపాంతల ద్వారా వచ్చిన ఆదాయాన్ని విద్య ఆరోగ్య సేవలకు ఉపయోగిస్తున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు బతికినంత కాలం తారాజువ్వలా ఉండాలి 10 మంది జీవితాలను మిరుమిట్లు గొలిపేలా చేయాలనే హైదరాబాద్ సర్కిల్ లేడీస్ పరితపిస్తున్నారు